సో ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ కలిగి ఉన్న క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఫుడ్ మెటీరియల్ని తయారు చేసే ప్రాసెస్ని యూజ్ చేస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే సన్లైట్లో ఉండే సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చేస్తుంది అన్నమాట. ఆ కెమికల్ ఎనర్జీగా మార్చేయడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ వల్ల మనం ఫుడ్ మెటీరియల్ అనేది తయారు చేసుకుంటాం అన్నమాట. సో దీని తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లోరోప్లాస్ట్ హ్యాస్ టూ మెంబ్రెయిన్స్, రెండు మెంబ్రెయిన్స్ కలిగి ఉంటాయి, ఔటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. అదేవిధంగా లూమెన్ అనే ఒక పార్ట్ ఉంటుంది, వీటితో పాటు స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ చూడండి, ఒకదానిపైన ఒకటి దొంతరలు దొంతరలుగా ఉన్నాయి కదా, వీటినే ఏమంటామంటే థైలాకాయిడ్స్ అంటాం అన్నమాట. ఏమంటావు? థైలాకాయిడ్స్. వీటితో పాటు సన్లైట్ అనేది ఎక్కడైతే పడుతుందో దాన్నే గ్రానా అంటాం. ఏమంటాం? గ్రానా. ఆ గ్రానా ఉండే థైలాకాయిల్ని గ్రానా థైలాకాయిడ్స్ అని చెప్తారు. సన్లైట్ పడని పార్ట్ని ఏమంటే స్ట్రోమా అంటారు. అటువంటి థైలాకాయిడ్స్ని స్ట్రోమా థైలాకాయిడ్స్ అని చెప్తారనమాట. మీకు ఫర్దర్ 10th క్లాస్లోకి వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్స్లో ఫోటో రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనే టాపిక్ ఉంటుంది. అందులో లైట్ రియాక్షన్స్ అండ్ డార్క్ రియాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ లైట్ రియాక్షన్స్ అండ్ డార్క్ రియాక్షన్స్, లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే గ్రానాలో జరుగుతాయి, గ్రానా థైలాకాయిడ్స్లో జరుగుతాయి. అదేవిధంగా డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే స్ట్రోమాలో జరుగుతాయి అన్నమాట. సో ఈ రెండు రకాలుగా రియాక్షన్స్ అనేవి ఫోటోసింథసిస్లో జరుగుతాయి. ఓకేనా? ఇది ఈ ఫోటోసింథసిస్లో క్లోరోప్లాస్ట్ తాలూకా స్ట్రక్చర్, దాని తాలూకా యూజెస్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజుతో మన తాలూకా ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో సెల్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీ దగ్గర స్టడీ మెట్లు ఉన్నాయి కాబట్టి వర్క్ బుక్ పార్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోవాలి. బిట్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేయండి. అట్ ద సేమ్ టైం డయాగ్రామ్ బుక్లో ఉన్న డయాగ్రామ్స్ అన్నీ నీట్గా డ్రా చేయండి. ఇవి నేను చూస్తాను నెక్స్ట్ క్లాస్కి వచ్చేసప్పటికి. అర్థమైందా? రాసేయడం అంటే ఎలా పెడితే అలా రాసేయొద్దు, నీట్గా రాయండి, చక్కగా రాయండి, బోల్డ్ అంత టైం మీకు ఉంది కాబట్టి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు మీకు వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్లో లింక్ మాత్రం ఓపెన్ చేయండి. మీకు డైరెక్ట్ వీడియో చేస్తే క్లారిటీ ఉండదు, లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూడండి. దాని దగ్గర సబ్స్క్రైబ్ అని ఉంటుంది, బటన్ ఉంటుంది, అది నొక్కితే మీకు మొత్తం వీడియోలన్నీ వచ్చేస్తుంటాయి. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే మై డియర్ స్టూడెంట్స్. గుడ్ నైట్.